శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? 24వ తారీఖు 2024 గుర్తుంచుకోండి, ఇది శోభకృత్ నామ సంవత్సరం, స్థిరవాసర, మాఘమాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం, మరి పౌర్ణమి తిథి. ఈ రోజున 24/2/2024 విజయవంతంగా శని హోమాన్ని మేము తలపెట్టబోతున్నాం. గత నెలలో 20వ తారీఖు జనవరి 2024 శుభకృత నామ సంవత్సరంలో శని హోమం పెట్టించాము. కానీ ఇక్కడ ఏంటంటే, కేవలం 200 మందికే మేము ఆ యొక్క శని హోమంలో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించాము. సో మళ్ళీ కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో కూడా మరి అదే 200 మందికి శని హోమం అనేది కూడా మేము చేయబోతున్నాం. చాలామంది లాస్ట్ మూమెంట్లో వచ్చేసి మాకు కావాలని చెప్పిస్తే వాళ్ళకు ఆ స్లాట్ దొరకకుండా పోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరు బుక్ చేసుకోండి అని కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా మీకు వీడియో పంపిస్తాను, స్వామివారి ప్రసాదాన్ని మీకు పంపించడం జరుగుతుంది. ఆ వీడియో ప్రసాదం పంపించడం జరుగుతుంది. తెలిసిపోతుంది శని హోమం మీ పేరు మీద జరిగిందా లేదా అన్నది కూడా మీకు తెలిసిపోతుంది. అంటే శని దీర్ఘకాలికంగా ఉండేటువంటి గ్రహం అండి. గ్రహ కుండలిలో దీర్ఘకాలికంగా ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు, మిగతా శని గ్రహమే చాలా లేటుగా మూవ్ అవుతూ ఉంటాడు. అన్ని గ్రహాలు కొంచెం స్పీడ్గా మూవ్ అవుతాయి, కానీ శనీశ్వరుడు కొంచెం లేట్ అవుతూ ఉంటాడు. అందుకే ఏలినాడు శని నడుస్తున్నటువంటి వారికి చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయి. పనులలో జాప్యం జరుగుతుంది, ఆటంకాలు, వివాహాలు జరగకపోవడం, వ్యాపారాల్లో నష్టాలు, మానసిక ఒత్తిడి, రుణబాధలు, గృహ నిర్మాణ యోగానికి కష్టపడితే కానీ ఫలితఫలం పొందకపోవడం, యాక్సిడెంట్, ఇట్లా రకరకాలుగా సమస్యలు అనేది కూడా వస్తూ ఉంటాయి. ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి కూడా ఈ యొక్క శని ప్రభావం అష్టమ శని నడుస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ముందే పడాలి, జాగ్రత్త పడాలి. శనీశ్వరుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోనే ఉన్నాడు, కాబట్టి మీకు తప్పకుండా మేలు జరిపిస్తాడనే నేను అనుకుంటున్నాను. ఇదే టైం అదనుగా చూసుకొని మనం శని హోమాన్ని తలపెట్టుకున్నట్టయితే రాబోయే 30 సంవత్సరాలు శనీశ్వరుడు మన యందు మంచి అనుగ్రహాన్ని కల్పించి, మన యందు మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని చేకూరే విధంగా శనీశ్వరుడు మనల్ని చక్కగా దీవిస్తాడు. కాబట్టి ఈ అవకాశం పేరు పేరున్న ప్రతి ఒక్కరూ 12 రాశుల వారు చేసుకున్నా తప్పులేదండి. ఎందుకంటే అయ్యో నాకు ఈరోజు అష్టమ శని లేదే, అర్ధాష్టమ శని లేదే, ఏలినాటి శని నాకు నడవట్లేదే అని అనుకోవద్దు. ఎందుకంటే గ్రహాలు 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ వేరే రాశిలోకి వచ్చినప్పుడు ఆ రాశి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏంటంటే, మనకు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శని హోమం తలపెట్టడం ఎంతో మంచి వేళా విశేషం. అప్పుడు కనుక మనం తలపెట్టినట్టయితే మంచి జరుగుతుందండి. కాబట్టి శనీశ్వరుణ్ణి మనం ఇప్పుడు ఏదైనా కూడా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అంటే కట్ చేయాలి. శనిని శని హోమం ద్వారానే శనిని ప్రసన్నం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారంలో నష్టాలు లేకుండా, వివాహం చక్కటి వారితో జరగడం, భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి జీవితం ఉండడం, విదేశాలకు ప్రయత్నిస్తున్న వారు వాళ్ళకి ఎలాంటి ఆపదలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడం, ఇవన్నీ శనీశ్వరుడు దగ్గరుండి చూసుకుంటాడు. కాబట్టి శనీశ్వరుణ్ణి మనం ఆరాధించడం ద్వారా శని కృపకు మనం పాత్రలు అవుతామండి. కాబట్టి అది కేవలం శని హోమం ద్వారానే మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అందుకే పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనండి, 24వ తారీఖు 2024 మరి ఈ యొక్క శని హోమం అనేది కూడా విజయవంతంగా మాఘమాసంలో శిశిర ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలంలో పౌర్ణమి తిథి నాడు ఈ యొక్క శని హోమం జరిపిస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ఈ శని హోమంలో పాల్గొని శనీశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.